బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఆదిలాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని దిందా గ్రామస్తుల పోరాటం కొనసాగుతూనే ఉంది. దిందా గ్రామం నుంచి మొదలైన పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకొని కాగజ్ నగర్కు చేరింది. కాగజ్ నగర్లో స్థానిక బీజేపీ నేతలు యాత్ర చేపడుతున్న గ్రామస్తులకు మద్దతు తెలిపారు. దిందా గ్రామంలో వెంటనే బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులు అన్ని అవసరాలకు వాగు దాటాల్సి ఉందని, ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే హాస్పిటల్కు కూడా వెళ్ళలేని స్థితిలో దిందా గ్రామస్తులు ఉన్నారని తెలిపారు. గతంలో వాగు దాటే ప్రయత్నంలో రామకృష్ణ అనే విద్యార్థి చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వరదలో మేము ఎటు వెళ్ళలేకపోతున్నాం. ఇటు దట్టమైన కొరసిన దిక్కు దట్టమైన అడవులు ఉన్నాయి. ఇటు దిక్కు ఒకటే దానికి తప్ప మాకు మార్గం ఎక్కడ లేదు. అక్కడ వచ్చి ఇక్కడ మేము దీక్షలు 6 రోజులుగా చేస్తాను. ఎవరు వచ్చి దాన్ని సంధించడం లేదు. మేము ఈ దీక్ష సంధించడం లేదని ఈ కలెక్టర్కి మా బాధలేదో చెప్పుకోగలుగుతామని మేము వెళ్ళడం జరిగింది. అక్కడ మేము చిక్కుకున్నప్పుడు అరకిల కూరగాయలు తెచ్చి ఎండిఓ గారు నేను ఇచ్చినా అని చెప్తాడు. ఈ ఎంపీపీ జడ్పీటీసీలు మా కోనప్ప గారు ఇచ్చినా అని చెప్తారు. అరకిల కూరగాయలకు మేము మోతా రాశారు, మీ కూరగాయలు మిమ్మల్ని ఎవరు పంపమన్నారు, ఎందుకు ఇటువంటి మాటలు చెప్పి మా ఆగు నిర్మాణం కావాలి అంతే నిర్మాణం అని మేము దాన్లాడితే మీలేజో చేయో వాణీలు ఇచ్చు ఉల్టాపాట వాణీలు ఇటువంటి చెప్పుడు సరికాదు సార్. మీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా చేయండి, వంతెన నిర్మాణం చేయి. 2017లో బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లకు పిలిచిందని గ్రామస్తులు చెప్తున్నారు. బ్రిడ్జ్తో సహా 1 కిలోమీటర్ మేర రోడ్డు నిర్మించేందుకు అధికారికంగా అన్ని పనులు పూర్తి చేశారని చెప్తున్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఇదే విషయంలో నిరసనకు దిగితే 2021లోపు పనులు పూర్తి చేస్తామంటూ అధికారులు హామీ ఇచ్చారని, కానీ తర్వాత హామీ కూడా గాలికి వదిలేసి తమ గ్రామాన్ని ప్రమాదపు అంచుల్లో పడేశారని ఆవేదన చెందుతున్నారు. వెంటనే ప్రభుత్వం మేల్కొని తమ గ్రామంలో బ్రిడ్జ్ నిర్మించాలని కోరుతున్నారు. మాకు రెండు వైపుల ప్రాణహిత నది అడ్డుగా ఉన్నది. మహారాష్ట్ర దిక్కుగా ఒకవైపు మాకు ఒర్రె ఉన్నది, ఒక పెద్ద వాగు, అది కూడా మాకు రోడ్డు మీద అడ్డుగా ఉన్నది. మరొక వైపు దట్టమైన అడవి ప్రాంతం ఉన్నది. అటు కాలినడకన కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇంత ఇబ్బంది ఉన్నా కూడా అక్కడ లోలేవన వంతెన కట్టి అధికారులు ప్రజాప్రతినిధులు చేతులు దులుపుకోవడం జరిగింది. అప్పట్లో 2003లో ఇప్పటికీ కూడా దాని మీద హై లెవెల్ వంతెన అనేది కట్టలేదు. ఇంతకుముందు మా తమ్ముడు రామకృష్ణ అని ఎంబీఏ విద్యార్థి చనిపోవడం కూడా జరిగింది అందులో పడి. ఇప్పుడు మా ఊరు వాళ్ళు పశువుల కాపర్లు కూడా అడవికి వెళ్ళినట్లయితే ఇంటికి రాలేని పరిస్థితి ఏర్పడుతున్నది. చాలా బాధాకరం. ప్రజాప్రతినిధులు ఎవరు స్పందించడం లేదు, అధికారులు కూడా స్పందించడం లేదు. మేము పోయిన సంవత్సరం కూడా సెప్టెంబర్ మాసంలో నిరాహార దీక్ష చేయడం జరిగింది. అక్కడ 4 రోజులుగా దీక్ష చేస్తే ఎవరు రాలేదు. మా స్థానిక నాయకులు కూడా పై అధికారులు ఎవరు రానియడం లేదు. అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేము ఈ సంవత్సరం కూడా అదేవిధంగా సెప్టెంబర్ మాసం ఇదే మాసంలోనే మళ్ళీ 6 రోజులు కూడా దీక్ష చేయడం జరిగింది. కానీ ఈ 6 రోజులలో కూడా ఎవరు రాకపోవడం చాలా బాధాకరం. మేము మొదటి రోజు కూర్చున్నప్పుడే చెప్పినాం, 2 రోజులలో ఎవరు స్పందించకుంటే కలెక్టరేట్కి పాదయాత్రగా వెళ్తామని ముందు నుంచే చెప్తున్నాం. అయినా కూడా పట్టించుకోలేదు, ఎవరు రాలేదు. కాబట్టి నిన్న మేము ఒకటి నిర్ణయించుకున్నాం, పాదయాత్ర కలెక్టరేట్కి వెళ్ళి మన గోడుని విన్నవించుకుందాం అనుకుంటున్నాం. ఇంకొకటి, దీన్ని మా స్థానిక నాయకులు కొంత రాజకీయం కూడా చేస్తారు. ఇందులో మా దాంట్లో ఏ పార్టీ కానీ ఏది లేదు. రాజకీయాలకు అతీతంగా మేమందరం కలిసికట్టుగా గ్రామస్తులం అస్తే